ఇప్పుడు నేను ఎవరో తెలుసా తెలుసా जीवित गोप रोजनी चड़गोटाव कदंरा
నువ్వు చేసిన ఈ ద్రోహానికి ఆ దేవుడు నిన్ను శిక్షించకుండా ఉండొచ్చు, కానీ నేను నీకు శిక్ష వేస్తానురా. నా ప్రాణం తీసి నువ్వు మాత్రం సంతోషంగా ఉన్నావు, ఉండకూడదురా, ఉండకూడదు. నువ్వు సచ్చిపోవు, పోరా. నాలో ఆశలు తీరని ఆత్మలా నువ్వు బాధపడాలి. సేట్ వస్తా అన్నాడు, ఇంకా రాలేదు. రండి రండి. శుక్రియా శుక్రియా. నమస్తే. శుక్రియా శుక్రియా శుక్రియా. బడా సేటు సేటు పట్టుకుంటావు. అరే భయ్యా, మీ వల్లే ఇంట్లో మాకు దెయ్యం ఉందని తెలిసి వచ్చింది భయ్యా. నిన్న రాత్రి మీరు అలా చేస్తుండకపోతే ఈ 7 కోట్లు ఆ రైలు కుమారుకిచ్చి మోసపోయి ఉండేవాడిని. మీ వల్లే మాకు 7 కోట్లు మిగిలింది. ఇంకో విషయం, ఇంటికిచ్చిన అడ్వాన్స్ హౌస్ ఓనర్ తిరిగి ఇచ్చేశాడు. పెద్ద నష్టం నుండి మీరు మమ్మల్ని కాపాడారు. నాకు మంచి చేసిన మీకు నేను మంచి చేయాలిగా. అందువల్లే మీకు ఫోన్ చేసి మీ ముగ్గురిని ఇక్కడికి రమ్మన్నాను. మీరు ఇంట్లో ఉండి ఎన్ని కష్టాలు పడ్డారో మాకీ తెలుసు. తెలిసి తెలికో మేము మిమ్మల్ని కష్టపెట్టాం. దానికి ప్రాయచిత్తంగా అతను ఇస్తానన్న ఆ 2% కమిషన్ 20 లక్షల్ని మేము మీకు ఇస్తాము. మీ ముగ్గురు కలిసి ఆ 20 లక్షలు పంచుకోండి. డబ్బక్కర్లేదు సేటు, నువ్వు జాగ్రత్తగా సొంతూరెళ్ళు. అది చాలే చెబుతున్నారుగా, తీసుకురా. భయ్యా కరెక్ట్ గానే చెప్తున్నాడు, ప్లీజ్ తీసుకోనా. భయ్యా పెట్టే తీసుకో, మేము ఊరికి వెళ్తాం. అరుడు ఇంత గట్టిగా చెప్తున్నారు కదా, తీసుకోవచ్చు కదా. డబ్బు అంటే మామూలు విషయం. ఏంటి, మేము వెళ్ళి వస్తాం. జీవితం అంతా కష్టపడిన ఇంత డబ్బు సంపాదించగలవరా నువ్వు? డబ్బు తింటా ఎవరు మనకి ఫోన్ చేస్తున్నాడు? కొత్త నంబర్ గా ఉంది. హలో తమ్ముడు, ఎక్కడున్నావు? డబ్బు ఎలాగో ఇవ్వలేదు, ఫేస్బుక్ లో నా ఫోటోకు ఒక లైక్ ఇవ్వచ్చు కదా? దొంగ దయాల చక్రవర్తి కదా, ఇంకోసారి ఫేస్బుక్ గురించి సరే వదిలేయండి. అలాగే నా ట్విట్టర్ లో పెట్టరా ఫోన్. సరే సరే. ఏంటి ఇంత కోపంగా ఉన్నాడు అమ్మా.